TV5 కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి మరొకసారి అందరికీ స్వాగతం సుస్వాగతం. TV5 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన ఈ మహాయజ్ఞం 8వ భాగం 8వ ఎడిషన్ ఇక్కడ జరగబోతోంది. సో 8 మీ కళాశాల 8వ వేదిక TV5 కాలేజ్ కనెక్ట్కి సంబంధించి ఏలూరు CRR ఇంజనీరింగ్ కాలేజ్ మంచి ప్రెస్టీజియస్ కాలేజ్లో ది బెస్ట్ కాలేజ్లో ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయాలి అనుకున్నప్పుడు 8 ఈ బెస్ట్ కాలేజ్ ఇన్ ఏపీ ఏంటి అంటే CRR ఇంజనీరింగ్ కాలేజ్ TV5 కాలేజ్ కనెక్ట్ గురించి 2 ముక్కలు చెప్తాను. ఏమిటి అసలు TV5 కాలేజ్ కనెక్ట్ అంటే? ఇండస్ట్రీ అకాడమీ గ్యాప్ అనేది ఇండస్ట్రీకి అకాడమీకి మధ్యలో కొంత గ్యాప్ ఉందనేది మనం గత 2 దశాబ్దాలుగా మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ గ్యాప్ను పూడ్చేందుకు రకరకాల చర్యలు రకరకాల యాక్టివిటీస్ అటు ఇండస్ట్రీ వైపు నుంచి ఇటు అకాడమియా సైడ్ నుంచి ఈవెన్ మా మీడియా సైడ్ నుంచి కూడా కొన్ని జరిగాయి. కానీ ఇది సరిపోవడం లేదు. మనం ప్రస్తుతం ఒక సందేహంలో ఉన్నాం. టెక్నాలజికల్ ఇన్నోవేషన్ మనల్ని డ్రైవ్ చేస్తుంది. సో ఈ టెక్నాలజీ మనల్ని నడిపిస్తున్న తరుణంలో ఇండస్ట్రీ విద్యార్థుల నుంచి ఏం కోరుకుంటోంది? సో ఆ గ్యాప్ని ఏదైతే మీరు జాబ్ రెడీనెస్ ఉండడం లేదు స్టూడెంట్స్లో, ఇండస్ట్రీకి అనుగుణంగా విద్యార్థులు తయారు కావడం లేదు అని ఫీల్ అవుతున్నారో ఆ గ్యాప్ని మనం కూర్చాలి అన్న ఉద్దేశంతో TV5 అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేపట్టిన ప్రయత్నం ఇది. TV5 కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి ఈసారి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వేదిక అయింది. 1989లో ప్రారంభమై ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగాను ఉత్తమ విద్యా సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిన సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఈ వారం కాలేజ్ కనెక్ట్ ను హోస్ట్ చేస్తోంది. ప్రభుత్వ అధికారులు, కార్పొరేట్ సంస్థల అధిపతులు, ఉన్నతోద్యోగులు ఈ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంలో తమ అమూల్యమైన సలహాలను, అనుభవాలను విద్యార్థులతో పంచుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో TV5 నిర్వహిస్తున్న కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న మెంటార్ మెంటీ సెషన్స్ దినదిన ప్రవర్ధమానంగా ముందుకు సాగుతున్నాయి. ఈ మెంటార్ మెంటీ సెషన్స్ తమ క్లాస్ రూమ్ శిక్షణకు తోడుగా అదనపు ప్రయోజనాన్ని ఇస్తున్నాయని, మెంటార్ మెంటీ సెషన్స్ ఎంతగానో ఇన్ఫ్యాక్ట్ తమ జీవితాల్లోనే, తమ ఆలోచన విధానంలోనే సమూలంగా మార్పులు తీసుకొస్తున్నాయని విద్యార్థులోకం చెప్తోంది. సార్, సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ వారం మనం నిర్వహిస్తున్న ఈ TV5 కాలేజ్ కనెక్ట్ భాగంగా జరుగుతున్న మెంటార్ మెంటీ సెషన్స్ ఎలా సాగుతున్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనము ఫ్రమ్ ఏపీ ఐటీ అకాడమీ విల్ అరేంజ్ ఇట్. వి విల్ సెండ్ అవర్ టీమ్ టు హెల్ప్ యూ రైట్ సివీస్ అండ్ రెస్యూమ్స్ సో దట్ ఇట్ హ్యాస్ ఏ ఎఫెక్టివ్ ఫర్ యువర్ ఓన్ నీడ్స్. If you are going for higher education or if you are going for an industry interview, how best it should be crafted, how best it should be written. And on each and all major IITs, IIITs, NITs, they have separate sessions for writing CVs, which is extremely important. Chala mandi industry related persons vachi maato interact ayyaru. ఇప్పటి వరకు మేము చదివిన దానికి ఇండస్ట్రీలో ఎలాంటి వర్క్ చేస్తాము మేమా అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. వాళ్ళు వచ్చి మాతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఎలాంటి వర్క్ మేము చేయబోతున్నామని, ఇండస్ట్రీ ఎలా ఉంటుందని చెప్పేసి చాలా క్లారిటీ ఇచ్చారు మాకు. ఈ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల మాకు చాలా విషయాలు తెలిసాయి. సీఎంఎస్ ఇంటరాక్ట్ అవ్వడం కానీ, అంతగా మేము వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవడం వల్ల కానీ, వాళ్ళు చేసింది ఏంటి, మాకు నేర్చింది ఏంటి, చాలా విషయాలు మాకు తెలిసాయి. నెక్స్ట్ కెరియర్ ఎలా ఉంటుంది, ఏ జాబ్లో మనం ఎలా వెళ్తే ఎలా ఉంటుంది, వీళ్ళు మనకి ట్రైన్ చేస్తున్నారు. సో దానివల్ల తెలియని వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతున్నాం. ఓవర్ నైట్ నేర్చుకోలేము మనం. టెక్నికల్ స్కిల్స్ ఫాస్ట్ ట్రాక్ ప్రోగ్రామ్స్ పెట్టి ఇది పెట్టి ప్రాక్టీస్ చేయించి నేర్చుకోవచ్చు ఈజీగా కూడా. అండ్ ఫర్ ఐటీ జాబ్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ద యూజర్ రిక్వైర్మెంట్స్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. యూ హడ్ రీడ్, అండర్స్టాండ్, రెస్పాండ్, ఈమెయిల్ కమ్యూనికేషన్ చేయాలి, క్లయింట్తో మాట్లాడాలి. క్లయింట్ కాల్ చేస్తాడు మోస్ట్, ఐ మీన్ టిల్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇండియన్ ఐటీ మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఆర్ ఆల్ ఓవర్సీస్ ప్రాజెక్ట్స్. మీన్స్ యూఆర్ టాకింగ్ అవుట్ హ్యావింగ్ ఫోన్ కాల్ డిస్కషన్స్ మీటింగ్స్ విత్ ఫారిన్ క్లయింట్స్. సో హౌ డూ యూ కమ్యూనికేట్ విత్ దామ్
if you don't speak English. So I prefer people who have less technical knowledge but good communication skills rather than the other way. ఇంజనీరింగ్ అయిన తర్వాత ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంకా మేము అడిగిన డౌట్స్ చాలా వాటికి మాకు వాళ్ళు క్లారిటీ ఇచ్చారనమాట. ఇంజనీరింగ్ తర్వాత ఏం చేయాలి, ఎటువంటి స్ట్రీమ్స్ లోకి వెళ్ళొచ్చు, ఏ స్ట్రీమ్ లో ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ స్ట్రీమ్ లోకి వెళ్తే ఎలా స్కోప్ ఉంటుంది ఫ్యూచర్ లో అనే చాలా విషయాలు మాకు తెలిసినాయి. ఇవాళ ఇంటరాక్షన్ వల్ల మాకు ఉన్న డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ మాకు చాలా దొరికాయి. మాకు ఫ్యూచర్ గురించి కొంచెం డెవలప్ చేశారు, స్కోప్ కలిగింది. మాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. పెద్ద పెద్ద ఇండస్ట్రీ వ్యక్తులు వచ్చారు మా దగ్గరికి, వాళ్ళు మాతో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవడం వల్ల అన్ని ఇండస్ట్రీలో జరిగే ఏంటి ఏమైనా అవసరం అన్ని తెలుసుకున్నాం మేము. సో ఇది బాగా హెల్ప్ఫుల్ అయింది మాకు. అట్ అబౌట్ 70 rupees, ఓకే, ఐ విల్ సెల్ ఇట్ అట్ 65, ఓకే, సో ఐఎమ్ మేకింగ్ 5 rupees ప్రాఫిట్, ఓకే, దట్ ఈస్ యువర్ ప్లాన్. విత్ దట్ ప్లాన్ యూ హ్యావ్ కమ్ ఇన్ టు ద మార్కెట్, ఓకే, సో యూ ఆర్ మేకింగ్ దట్ 5 rupees ప్రాఫిట, ఓకే, సో యువర్ కాంపిటీటర్ విల్ నాట్ కీప్ క్వైట్, రైట్, బికాస్ యూ ఆర్ ఈటింగ్ ఇన్ టు హిస్ బిజినెస్. సో యూ విల్ ట్రై టు రెడ్యూస్ యువర్ హిస్ ప్రైస్, ఆర్ మేబీ హీ విల్ కమ్ అప్ విత్ సమ్ నెగటివ్ పబ్లిసిటీ అబౌట్ యూ. Right? That is happen. That happens. That's what happened to Nano, for example. Right? That's a beautiful product. It's a beautiful thing. Okay? But it was never successful. Why? There was a lot of negative publicity about that. The perception of the people have been changed to an extent that people didn't want to buy it because it became a prestige issue. Yes or no? And then there were these rare instances of where that product is getting fire, catching fire. Okay, nobody could prove anything conclusively that there are any manufacturing defect. A good program. మా అందరికి మా లైఫ్ లో ఏం చేయాలో, ఏం అచీవ్ అవ్వాలో ఒక గుడ్ పాత్ ఇవ్వడానికి కాలేజ్ కనెక్ట్ బాగా ఉపయోగపడింది. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ నాన్న, మా చిల్డ్రన్ నేను ఎప్పుడు ఇంజనీర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి నేను కోరుకోలేదు. ఐ వాంట్ ఎ గుడ్ సిటిజన్, గుడ్ ఎంటర్ప్రెన్యూర్, గుడ్ బిజినెస్ మ్యాన్. నేను అదే ఎవరు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను, మీరు నాతో జాయిన్ అవ్వండి కూడా నేను చెప్పలా. ఐ నెవర్ సెట్ టు మై చిల్డ్రన్ టు జాయిన్ మీ. ఒకవేళ వాళ్ళు నాతో జాయిన్ కాకపోతే మీలాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చి నా కంపెనీ రన్ చేసాం. బాబాయ్ మీకే తీసేసుకోండి కంపెనీ. ఎస్ ఐ వుడ్ హావ్ డన్ దట్. ఐ వుడ్ హావ్ నాట్ గివెన్ మై బెనిఫిట్ ఆఫ్ 30 years టు మై చిల్డ్రన్. ఐ టోల్డ్ యూ వాంట్ జాయిన్ యూ జాయిన్. 300 crore నేను టర్న్ ఓవర్ చేస్తాను ఇప్పుడు. 300 crore టర్న్ ఓవర్ బిజినెస్ మీరు హ్యాండిల్ చేస్తానంటే రండి, అదర్వైజ్ యూ బిజినెస్ అమెరికా వెళ్ళండి, యూరోప్ ఎక్కడికైనా రండి. మీరు ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, ఎలాంటి వాళ్ళని మనం రిక్రూట్ చేసుకోవచ్చు మన బిజినెస్ లో ఇన్వాల్వ్మెంట్ కి, అలాంటి ఐడియాస్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దానికంటూ స్పెషల్గా మెంటర్స్, ఏ బ్రాంచెస్ మనకి బిజినెస్ కావాలంటే బిజినెస్, అగ్రికల్చర్, సైన్స్, రీసెర్చ్ ఇలాంటి వాటికి సపరేట్ మెంటర్స్ అంటూ ఉన్నారు. వాళ్ళు మాకు లైఫ్ టైం అంటే మనం ప్లేస్ అయ్యే మన సెటిల్ అయ్యేంత వరకు మనకి హెల్ప్గా ఉండటానికి వాళ్ళు మెంటర్షిప్ అనేది కమిట్మెంట్ ఇచ్చారు. జనరల్గా ఇంజనీరింగ్ అయిపోయాక అందరూ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు, ఏం తీసుకోవాలి కెరీర్లో, ఏం ఎవరు మెంటర్ ఉండక, బికాస్ మన ఫ్యామిలీ వాళ్ళు ఉన్న వాళ్ళు వేరే స్ట్రీమ్లో ఉండడం వల్ల మనకు కావాల్సిన స్ట్రీమ్లో ఎవరు గైడ్ చేయలేరు. సో ఈ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ వల్ల మేము అన్నీ తెలుసుకోగలిగాం, మాకు ఏం అవసరం, కెరీర్ ఎలా చూస్ చేసుకోవాలని. మల్టీనేషనల్ సూపర్ మార్కెట్స్ ఇస్ దేర్. సో ద సూపర్ మార్కెట్ వెన్ యూ గో దేర్, ద గై ఎంటర్ ఇన్ టు ద ట్రాన్సాక్షన్స్ దాట్ విల్ డైరెక్ట్లీ స్టోర్ ఇన్ టు ద టేబుల్. As a top management, they don't know actually what really you are entering into the table. They want to see their daily business or their daily level of revenue or profit, whatever they are getting at top level. So starting the way you are entering the transactions from table, how you are giving analysis to the management is part of cycle which you are learning through SDLC. And the table level transactions would be entered by the functional guys who are domain expertise of sales, finance, those people. And your, the programmers who are the Java, BAP and other area of programmers, right? They'll give a kind of transactional programming, they used to write it, to put a table level reporting. And the people of application consultants, right, who works for this data mining, data warehousing, those people who used to call it as data warehousing or data mining consultants, they model the data for you. And from there, once it is modeled, how you can analyze and show it to business is what data means. Students em anukuntunnaru industries gurinchi and industries em anukuntunnaru students gurinchi a gap anedi manam decrease chese chances untayi ila direct interaction valla. Ee session ki attend ayin tarvata kottaga entrepreneurship
ఎలా పెట్టాలి, నెక్స్ట్ అకాడమిక్స్ కి బయట ఇండస్ట్రీకి ఉన్న బ్యారియర్ ఏంటి, వాటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, వాటిని ఎలా ఫేస్ చేయాలి, అలా కాకుండా డ్యూరింగ్ ఇంటర్వ్యూస్ టైంలో ఎలా బిహేవ్ చేయాలి, లేటెస్ట్ ఉన్న టెక్నాలజీస్ ఏంటి, అవన్నీ తెలుసుకుందాం. చాలా కాలేజెస్ ఎంప్లాయీస్ ని తయారు చేయడం చూస్తుంటే, మా కాలేజ్ మాత్రం ఎంప్లాయర్స్ ని తయారు చేయడం చూస్తుంది. అంటే ఒకరి కింద మనం జాబ్ చేయడం కాకుండా మనం కొంతమంది జాబ్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్టూడెంట్స్ ఉండేలాగా మా కాలేజ్ అనేది ట్రై చేస్తుంది. ఇక్కడ కూర్చొని నువ్వు ఇండస్ట్రీకి ఓకే వైఎన్ఏ స్కిల్ కావాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్ వేరు, స్కిల్ ఉన్న వాళ్ళు దొరకట్లేదు అన్నారు. అది ఎంతవరకు నిజం సార్? అదే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి దగ్గర వెళ్ళి మీరు బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి అడిగితే ఆయన హాఫ్ అన్ అవర్ క్లాస్ ఇస్తాడు మీకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి టీవీ 5 సంయుక్తంగా నిర్వహిస్తున్న కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంలో మెంటార్లుగా వ్యవహరించేందుకు ముందుకు వస్తున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఈసారి సార్ సిఆర్ రెడ్డి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గ్రూప్లో భాగంగా ఉన్న సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో టీవీ 5 నిర్వహించిన కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంలో కూడా మెంటార్స్గా చాలామంది హేమహేమీలు దిగ్గజాలు పార్టిసిపేట్ చేసేందుకు ముందుకు వచ్చారు. అటువంటి వారిలో బ్రాడ్ రీడ్జ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వేమూరి ప్రసాద్ గారు, అలాగే ఏఎండి సంస్థ డైరెక్టర్ ఎస్వి రావు, అలాగే వీరితో పాటు రిటైల్ ఇండస్ట్రీ నుంచి మొట్టమొదటిసారిగా కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుకు వచ్చిన వ్యక్తి పెండియాల హరినాథ్ బాబు, సూర్య ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్. సో ఈ ముగ్గురి ప్రొఫైల్స్తో పాటు ఎవరెవరైతే ఇందులో మెంటార్స్గా పాల్గొంటున్నారో వారి ప్రొఫైల్స్ అన్నీ ఒకసారి చూద్దాం. కాలేజ్ కరెక్ట్ కార్యక్రమానికి వేదిక అయిన సిఆర్ రెడ్డి కాలేజీకి ఈసారి కూడా ప్రతి కాలేజ్ రాని ఎంతో మంది కార్పొరేట్ దిగ్గజాలు హాజరయ్యారు. వాళ్ల వాళ్ల అనుభవాలను విద్యార్థులతో పంచుకుని అద్భుతమైన దిశానిర్దేశం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి దూరాభారమని కూడా అనుకోకుండా కార్పొరేట్స్ వచ్చారు. వాళ్లలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి జయే చౌదరి గారి గురించి. ఏపీ సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఎన్నో గురుతర బాధ్యతలున్నప్పటికీ విద్యార్థుల కోసమే ఆయన తీరిక చేసుకుని మరీ ఇక్కడికి వచ్చారు. ఆయనతో పాటు ఏపీ ప్రభుత్వం నుంచి మీ సేవా డైరెక్టర్ బి సుందర్, ఎపిటా అడిషనల్ సీఈఓ విన్నీ పాత్ర కూడా పాల్గొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను, ప్రభుత్వ ప్రోత్సాహకాలను విద్యార్థులకు తెలియజేశారు. స్టార్టప్ సహా ఇతర ఇన్నోవేషన్ కు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను వాళ్లకు తెలియజేశారు. ముఖ్యంగా ప్రముఖ గ్రాఫిక్స్ అండ్ టెక్నాలజీ ప్రాసెసర్ సంస్థ ఏఎండి ఇండియా నుంచి వచ్చారు సోమరావు వెంకటేశ్వరరావు. ఆయన ఏఎండిలో రాడియన్ టెక్నాలజీ గ్రూప్ నకు డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. విఎల్ఎస్ఐలో 20 ఏళ్లు, టీచింగ్ లో సుమారు 10 ఏళ్ల అనుభవం ఈయన సొంతం. బ్రాడ్జిట్ సంస్థను రిప్రజెంట్ చేశారు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ వేమూరి. 20 ఏళ్ల క్రితం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కెరియర్ ను ప్రారంభించిన ఆయనకు బిగ్ డేటా అనలిటిక్స్, ఆప్టిమైజేషన్, డేటా సైన్స్ లో అపారమైన పట్టుంది. ఇన్విటీస్ ఎంటర్ప్రైజెస్ సంస్థకు సీఈఓగా ఉన్న ఇంద్రజిత్ అన్నే కూడా ఈ కాలేజ్ కరెక్ట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనతో పాటు ప్రాస్పెక్టర్ టెక్నాలజీస్ డైరెక్టర్ సుధాకర్ పంతులా కూడా ఉన్నారు. టెక్నోక్రాట్ ఆటయానా సుధాకర్ కు ప్రాసెస్ సేఫ్టీ, స్మార్ట్ సిటీ డెవలప్మెంట్, ఏవియేషన్ సేఫ్టీ రంగాల్లో అపారమైన అనుభవం ఉంది. ఆంధ్ర చాంబర్స్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ టి పార్థసారథి, ఐబీఎం నుంచి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ బొల్లినేని రాధాకృష్ణ, టెక్నోజన్ ఇంక్ నుంచి వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస పీసుపాటి కూడా పాల్గొన్నారు. ఇక బిజినెస్ ఇంటెలిజెన్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం షమీర్ ధర్మవరం సొంతం. ప్రస్తుతం ఆయన టెక్నోహబ్ అనే సంస్థకు ఫౌండర్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. సూర్య ఎలైట్ సంస్థ నుంచి వచ్చిన ఎండి హరినాథ్ బాబు కూడా ముఖ్య పాత్ర పోషించారు. ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి వెళ్లి మరీ విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు. మార్కెటింగ్, సేల్స్ సహా అనేక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇక విద్యార్థులకు, మెంటర్స్ కు మధ్య అనుసంధానకర్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరించారు టీవీ 5 బిజినెస్ ఎడిటర్ వసంత్ కుమార్. విచ్చేసిన స్టాల్వర్ట్స్ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు, అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ పీపుల్, అంటే మీరు ఇంకా ఇండస్ట్రీకి వెళ్ళలేదు కాబట్టి తెలీదు, వాళ్ళు ఎంత బిజీగా ఉంటారో. అంత బిజీ షెడ్యూల్లో వాళ్ళు సాటర్డే సండే ఖాళీ చేసుకుని మన ఇన్స్టిట్యూషన్స్కి వచ్చి పిల్లల్ని మెంటార్ చేయడానికి ఇనిషియేషన్ తీసుకున్నారు అంటే వారిని, వారి రుణం మనం
ఎప్పుడు తీర్చుకోలేం. వారి కార్యక్రమాలను వదులుకుని మన ఇన్స్టిట్యూషన్కి వచ్చి మీతో ఇంటరాక్ట్ అయ్యి మీకు మెంటార్ చేయడానికి అని చెప్పని ప్రయత్నం చేస్తున్నారంటే వారి వారి హృదయానికి విశాల హృదయానికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. లైఫ్ లాంగ్, దిస్ ఈజ్ నాట్ వన్ డే టూ డే త్రీ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్, దే ఆర్ ప్రిపేర్డ్ టు మెంటర్ యూ ఫర్ ఎ లైఫ్ లాంగ్ టైం. దానికి ప్రిపేర్ అయ్యి మీరు ఎంతమంది వారిని ఉపయోగించుకుంటారని చెప్పి అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. డైరెక్ట్గా నేరుగా మనం ప్రశ్నలోకి వెళ్ళిపోదాం సార్. I'm very much interested in database management system, sir. I want to choose a career in that stream. So what kind of opportunities do I have to? So DBMS, database management systems, Surinshi. Yeah. There are a number of places where you can learn about database management systems, be it MySQL, Microsoft SQL Server, Oracle, or whichever other database you can think of. Okay. There are new types of databases also, NoSQL. And now there are different types of big data, related databases and all that, Cassandra, Spark, etc. and all of that. A number of videos are available on YouTube. A number of courses, free courses, are available from Stanford, you know, those kind of MITs, even IIT Chennai, Kharagpur. A number of premier educational institutions in India also are offering free e-learning courses on various IT technologies. Okay, you have to learn. You have to learn because, see, database management system, today we talk about RDBMS, relational databases, okay? And the main language for RDBMS is called SQL, structured query language. So if you learn SQL language, it is applicable across all different types of databases produced by various industries, okay? So maybe I think if you do a little bit of research on Google and find out, there's number of volume of information, means it's not enough in one's lifetime to read through all the information. బ్లాక్ చైన్ టెక్నాలజీ విన్నావమ్మా? బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి, బ్లాక్ చైన్ టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా నేర్చు. ఎందుకంటే అందులో డేటాబేస్లో డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అది అది ఎక్కువ ఉపయోగిస్తున్నారు. అది బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉన్న డేటాబేస్ సిస్టమ్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యు హావ్ లెర్న్డ్ ఇన్ కాలేజెస్ అండ్ ఆల్ దట్ దిస్. ఎందుకంటే బ్లాక్ చైన్లో ఈ న్యూ టెక్నాలజీ, ఆ న్యూ టెక్నాలజీలో డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్స్ ఇవన్నీ ఉంటాయి. సో అది కూడా స్టడీ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో, ఎందుకంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ హెస్ బికమ్ ఏ హారిజాంటల్ టెక్నాలజీ. ప్రతి చోట హెల్త్ కేర్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ కావాలి, బ్యాంకింగ్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ కావాలి, అన్నింటిలో కూడా డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ డేటాబేస్ సిస్టమ్ అది. అది కూడా స్టడీ చేస్తే మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. యా, అనదర్ థింగ్ ఇస్ దట్ ఓలాబ్ డేటాబేస్ అని కూడా ఉంది, హైపీరియన్ అనమాట. సో దట్స్ ఆల్సో ఇస్ వెరీ, యూనో, మల్టీ క్యూబ్ డేటాబేస్. సో మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో వీఆర్ సీన్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ హైరార్కల్ డేటాబేస్ టు నెట్వర్క్ డేటాబేస్ టు రిలేషనల్ డేటాబేస్ టు ఓలాబ్ డేటాబేస్. సో దిస్ ట్రెమెండస్ ఆపర్చునిటీ, ఎస్పెషలీ డేటాబేస్ అనలిస్ట్ కానీ ఇంకా పైకి పోతే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, వేర్ యు ఆర్ కంట్రోలింగ్ ది కంప్లీట్ డేటాబేస్, ది సైజ్ ఆఫ్ ద డేటాబేస్, ది క్రియేషన్ ఆఫ్ ది యూజర్స్, సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో ఇందాక సుధాకర్ గారు చెప్పినట్టు ఎనీ అప్లికేషన్ నీడ్స్ in a two-tier client server or three-tier client server, backbone, back-end lo database undal kabatti the opportunities are tremendous. Tarvata prashna evaru adutunnaru? Indian Army lo oka technical sambandhinchina officer job lo cheralanna kork sir, daniki sambandhinchinatuvanti opportunities emanu ante cheppandi. Actually every year twice there is a newspaper notification for engineering graduates, especially mechanical and electrical, electronics, there are plenty of opportunities in Indian Army. Okay, there are two types of commission, short service commission and long service commission. Short service commission is about 6 years, you have to do service and you can retire, you will get full benefits of an ex serviceman, or you can do your long term service commission. So there's an exam you have to write, there's a lot of physical tests that you have to undergo. So there are Indian Army, whether it is naval or any of the three forces, there are offices in every district. You approach them, find out when the notification comes out for an examination. And the student point of view lo ni jobs levane oka apoham sir adi, aithe companies point of view aithe maaku jobs cheyadaniki workers kavali, people kavali, kavu maaku skill unnal dorakatledu antunnaru, adi entha varu nizam sir adi? Industry lo bold opportunities unnai, chaala opportunities unnai, kaakapothe vaallu em antunnarante ఆ జాబ్స్కి సంబంధించిన ఆ స్కిల్స్ పర్టికులర్ ఏవైతే ఉన్నాయో అవి దొరకట్లేదు, స్టూడెంట్స్లో జాబ్ సీకర్స్లో అవి ఉండట్లేదు అని ఇండస్ట్రీ వాళ్ళు అంటున్నారు.
ఇప్పుడు ఎట్లా ఉందంటే ఈ గ్యాప్ నువ్వు ఇక్కడ కూర్చొని నువ్వు ఇండస్ట్రీకి ఓకే వై అనే స్కిల్ కావాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్ వేరు. సో మిస్ మ్యాచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ జరుగుతున్నాయి ఇక్కడ. ఈ మిస్ మ్యాచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు జరుగుతున్నాయంటే మనం అందరం మాట్లాడుకుంటున్నాం ఎంత స్పీడ్గా ఈ టెక్నాలజీ చేంజ్ అవుతుంది, తర్వాత ఇంత స్పీడ్గా ఈ టెక్నాలజీ చేంజెస్ వల్ల ఈ మిస్ మ్యాచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ జరుగుతున్నాయి. ఏవైతే కంపెనీస్ విచ్ ఆర్ క్యాచింగ్ అప్ టు ద న్యూ టెక్నాలజీస్ దే వాంట్ మోర్ పీపుల్ ఆన్ దోస్ టెక్నాలజీస్. వెరీ కాంపిటేటివ్గా ఉందండి ఇండస్ట్రీలో కూడా. ఎవ్రీబడి ఈజ్ కంపీటింగ్ అగేన్స్ట్ హ్యావింగ్ రైట్ పీపుల్. మనీ ఈజ్ నాట్ ది ఇష్యూ ఇన్ దిస్ ఇండస్ట్రీ. సో ఇట్స్ అ గుడ్ ప్రాబ్లమ్ టు హ్యావ్ ఇన్ అవర్ కంట్రీ. బట్ టు ఫేస్ దాట్ ఈరోజు మనం చేస్తున్న ప్రోగ్రామ్, టు ఫేస్ దాట్ వీ నీడ్ టు ప్రిపేర్ రైట్. ఆ ప్రిపరేషన్లో పార్టే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి మనం ఇనిషియేట్ చేసిన ఈ ప్రోగ్రామ్. మీరందరూ మేము ఉద్యోగాలు ఎలా సంపాదించుకోవాలి అని ఆలోచించడం మానేసి మేము ఎంటర్ప్రైన్యూర్స్గా ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఒక వ్యాపారవేత్తలుగా ఎలా రాణించాలి అనేది కూడా మీరు ఆలోచించడంలో ఒక తప్పు లేదని నా ఉద్దేశం. ఎందుకంటే జాబ్స్, చౌదరి గారు చెప్పినట్టుగా జాబ్స్ నో మోర్ ఇయర్. ఇప్పుడు అమెరికా వెళ్ళాలి, మా టైంలో ఎస్ గ్రాడ్యుయేషన్ అవ్వగానే ఎవ్రీబడి యూస్ టు డ్రీమ్ అబౌట్ గోయింగ్ టు యుఎస్ బికాస్ ఆపర్చునిటీస్ ఫర్ వెరీ లెస్. నౌ వరల్డ్ ఈజ్ ఎ స్మాల్ విలేజ్. ఎక్కడో స్వీడన్లో ఉన్న కంపెనీకి కూడా మీరు ఇక్కడి నుంచి పనిచేయచ్చు, ఎక్కడో న్యూయార్క్లో ఉన్న కంపెనీకి కూడా మీరు ఇక్కడి నుంచి పనిచేయచ్చు. సో ఈ టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు నేను రిటైల్ రంగంలో ఉన్నాను, ఐ షుడ్ టెల్ యూ దిస్, నథింగ్ టు డూ విత్ ఇంజనీరింగ్. బట్ హౌఎవర్ ఈ రిటైల్ రంగంలో కూడా మాకు కూడా ఇప్పటికి నా దగ్గర ఇమీడియట్గా 10 ఎంప్లాయ్మెంట్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ తగ్గట్టు, బికాస్ వీ డూ లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్ నెట్వర్కింగ్ అండ్ డిజిటలైజేషన్ అండ్ ఆల్సో ఆన్లైన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సాఫ్ట్వేర్ రంగం అనేది ఒక్క సాఫ్ట్వేర్ క్రియేట్ చేయడమే కాకుండా అప్లికేషన్ ఏరియాలో కానీ అన్ని రంగాల్లో కూడా అవైలబుల్ ఉన్నాయి జాబ్స్. బట్ జాబ్స్ ఈజ్ అగైన్ యూఆర్ సాటిస్ఫైయింగ్ అవర్ 25,000-30,000 రూపీస్. ఐ డోంట్ థింక్ దట్ దేర్ ఆర్ సమ్ పీపుల్ ఇన్ యూ హూ వాంట్స్ టు బికమ్ ఎంటర్ప్రీన్యూర్స్, హూ వాంట్ టు బికమ్ రియల్లీ ఇండస్ట్రియలిస్ట్. ఎస్, తల్లిదండ్రులు మనకు ఏదో చేయాలి, కాలేజ్ ఏదో చేయాలి, లేకపోతే మనకు ఇంకా ఏదో ఇండస్ట్రీ చేయాలా, లేకపోతే మన ముఖ్యమంత్రి గారు చేయాలా? నో. ఇఫ్ యూ హ్యావ్ ఎ క్యాలిబర్, పీపుల్ విల్ రికగ్నైజ్ యూ ఆటోమేటికలీ. సో యాజ్ ఐ వాస్ టెలింగ్ టు వసంత్ గారు ఆల్సో, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ఇన్ మై కంపెనీ 10 పీపుల్ యాజ్ ఎ ట్రైనీస్ ఇన్ మై కంపెనీ. Whoever is interested, we are welcome. This technology entrepreneurship program helps you train and incubate to be a technology entrepreneur. Chaudhary gar cheppinatuga MAP skills unte they are trainable by the way, and if you learn them in college today you are way more valuable. Artificial engineering, I really surprised at the things how they work as same as human with the knowledge we provided. So I just want to step into that field. Can you give me advice? Now machine learning, artificial intelligence, deep learning fever is going on in the industry. So if you want to become one of these areas as an expert, simple, three simple things you have to know: mathematics, algorithms, programming. That's all, nothing more than that. So we will use a lot of mathematics in the artificial intelligence, machine learning. Similarly, lot of algorithms and then programming effort. So these things if you have, yes, you will become expert in the artificial intelligence area. Yes, Srinath sir. So Vishnu Priya, right? Artificial intelligence. I just want to add one technical input to what Mr. Rao told. R code, Python, these languages lo master ayi some algorithms untai anamata, logistic regression, linear regression, support vector machines ani. Aa algorithms ni ee language lo rasi you make, build the intelligence into the machines and make the machines learn anamata. So idi technical inputs ga meer aa skill ga develop cheskunte you will excel in artificial intelligence, machine learning. Adi idi any sector lo BFSI gaani, banking gaani, finance gaani, హెల్త్ కేర్ సెక్టర్ కానీ ఎనీ సెక్టర్లో కూడా ఈ అల్గారిథమ్స్, ఈ ప్రోగ్రామింగ్ స్కిల్స్, ఈ స్టాటిస్టికల్ నాలెడ్జ్ ఉపయోగించి యూ కెన్ డెవలప్ ది అల్గారిథమ్స్ టు బ్రింగ్ ది ఇంటెలిజెన్స్ ఇన్ టు దోస్ మెషిన్స్. తర్వాత ప్రశ్న, ఒక స్టార్ట్అప్ పెట్టాలని ప్లాన్ సార్,
స్టార్ట్అప్ పెట్టాలి అంటే నేను టెక్నికల్ కాబట్టి టెక్నికల్ ఒకటే సంబంధం లేదు, దాంతో మనకి ఇంకా ఇన్వెస్టర్స్ కావాలి, అట్ ద సేమ్ టైం మార్కెటింగ్ కావాలి, వాళ్ళందరితో ఎలా కోప్ అవ్వాలి అనేది డౌట్ సార్. స్టార్ట్అప్ పెట్టాలంటే ఫస్ట్ బేసిక్గా ఐడియా ఒకటి, వాట్ ఈస్ దట్ ఐడియా దట్ యూఆర్ గోయింగ్ టు సాల్వ్ ఫర్ ద స్టార్ట్అప్, అది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఎలాంటి టీమ్, నీవును నీతో పాటు మిగతా టీం మెంబర్సు ఎలాంటి టీం మీరు మీ దగ్గర ఉంది, దట్స్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైనా ఇన్వెస్టర్ వచ్చి మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ టీం చూస్తారు, టీం చూసి మీ టీం డ్యూ డిలిజెన్స్ కూడా చేస్తారు, మీరు ఎక్కడెక్కడ ఏం చేశారు, ఎక్కడైనా ఎప్పుడంతా తప్పులు చేస్తే ఇప్పుడు ఇంటర్నెట్లో మొత్తం అంతా వచ్చేస్తుంది, రైట్. సో ఆ డ్యూ డిలిజెన్స్ చేసిన తర్వాత ఈ టీం మెంబర్స్ అంతా కూడా వాళ్ళు ఎథికల్గా అన్ని విధాలా బాగున్నారు, తర్వాత ఎక్కడ వాళ్ళు చెడ్డ పనులు ఏమి చేయలేదు అనుకుంటేనే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. మీ ఐడియా బాగలేకపోయినా ఒకసారి టీం బాగుంటే కినా ఓ టీమ్ ఈజ్ వెరీ గుడ్ సో వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే ప్రాబబ్లీ ఈ ఐడియా కాకుండా వేరే ఐడియానో దే విల్ బి ఏబుల్ టు మేక్ ఇట్ సక్సెస్ అని చెప్పేసి చేస్తారు. సో ఫస్ట్ యువర్ క్రెడిబిలిటీ, తర్వాత యువర్ టీమ్స్ క్రెడిబిలిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఇన్వెస్టర్ టు కమ్ అండ్ ఇన్వెస్ట్. మన దగ్గర స్ట్రగుల్ అయ్యి ఈ స్టేజ్ ఒక మంచి స్టేజ్కి రీచ్ అయిన ఎంటర్ప్రెన్యూర్స్ చాలామంది ఉన్నారు మన ఈ స్టేజ్ మీద కూడా. సో పాత్ సార్ గారు, మెకానికల్ ఇండస్ట్రీని మీరు సక్సెస్ఫుల్గా, మీరు ఒకప్పుడు స్టార్ట్అప్, ఇవాళ యువర్ డూయింగ్ వెల్. బిజినెస్ పరంగా అయితే నాకు రెండు ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఒకటి స్టీల్ ఫౌండ్రీ, రెండోది క్యాస్ట్ ఐరన్ ఫౌండ్రీ. బేసిక్గా నేను కాలేజీలనే బ్లేమ్ చేస్తానండి, ఇంజనీరింగ్ కాలేజీలనే బ్లేమ్ చేస్తాను. కారణం ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీలు వాళ్ళ మెమరీనే చెక్ చేస్తున్నాయి తప్పించి, ఈవెన్ ఎగ్జామ్స్ కూడా వాళ్ళకి ఎగ్జామ్ అనేది వాళ్ళ మెమరీని చెక్ చేయడమే కానీ వాళ్ళ నాలెడ్జ్ని చెక్ చేయడానికి అసలు ఏది లేదండి. స్కిల్లు నేర్పాలి అంటే మనం టీచ్ చేసిన మనం వాళ్ళకి నేర్పిన దాన్ని ప్రాక్టికల్గా చూపించాలి. ప్రాక్టికల్గా చూపించాలి అంటే వితిన్ వన్ వీక్ లేకపోతే వితిన్ 10 డేస్, నెక్స్ట్ 10 డేస్లో తీసుకెళ్ళి ఏ ఇండస్ట్రీలో మనకి వీళ్ళకి నేర్పింది చూపిస్తే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పగలం అనేది చెప్తేనే వాళ్ళ దీనికి నాటుందండి. బాసాద్ గారు అన్నట్లు ఇంజనీరింగ్ కాలేజీలో ఒక వ్యవస్థ లోపం కాదు, మొత్తం వ్యవస్థలోనే సమూలమైన మార్పులు రావాల్సిన అవసరం కనిపిస్తుంది. అండ్ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం ఈ అవసరంలో కొంత భాగాన్నైనా తీర్చగలిగితే మా ఉద్దేశం నెరవేరుందని అనుకుంటాం. ఒక ఎంటర్ప్రెన్యూర్గా, యాజ్ ఎ మెకానికల్ ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలంటే ఏ విధంగా థింక్ చేయాలి అంటే ప్రజెంట్ ఉన్న వాటితోనే ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలా, లేదా కొత్త వాటిని ఇన్వైట్ చేసి ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాల, అంటే ఒక ఏ విధంగా ఆలోచిస్తే ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వగలదు నా క్వశ్చన్ సార్. ద ఫస్ట్ థింగ్ దట్ యు నీడ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ ఇస్ టు లుక్ అరౌండ్ యువర్ సెల్ఫ్, ఐడెంటిఫై ద ప్రాబ్లం, రైట్? వన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఐ వాజ్ వర్కింగ్ ఇన్ దుబాయ్ ఇన్ ద ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ, right? So I was going around and you know, Dubai is a desert country, right? They don't have any groundwater. They don't have any rivers. So for their regular domestic water usage, they do desalination of seawater, okay? And the kind of uses that they do for everything, even car washing, they use the desalinated water, etc., etc. What happens to all the water that is being washed, used for washing the cars? It goes into drain, right? That's the common practice. So when I saw that, see, water is such a precious resource, they are spending a lot of money to create water into usable from the salt water, and they are just letting it into the drain after one usage. So if I can get a machine which can recycle that and reuse it, definitely it's going to save a lot of water, and it's going to be cost effective for the companies which are doing that washing operation. So it's a problem, you think of solution, and that's your opportunity. మేము ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం సార్, అండ్ 4 నుంచి వచ్చిన వాళ్ళకి ఎటువంటి స్కిల్స్ ఉంటే మేము ఐటీ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వగలం సార్? చౌదరి గారు, మ్యాథమెటిక్స్, అల్గారిథమ్స్, ప్రోగ్రామింగ్, ఈ మూడు కంపల్సరీగా ప్రతి స్టూడెంట్కి రావాలా. మ్యాథమెటిక్స్లో ఇప్పుడు ఏ టెక్నాలజీ తీసుకున్నా కూడా మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, తర్వాత అల్గారిథమ్స్, యూ హ్యావ్ టు అప్లై ది అల్గారిథమ్స్. అల్గారిథమ్ మెకానికల్ ఇంజనీరా, ఎలక్ట్రికల్ ఇంజనీర్, డజంట్ మ్యాటర్, యూ నీడ్ టు డిజైన్ ఎ న్యూ అల్గారిథమ్స్ టు మేక్ ఇట్ హ్యాపన్. ప్రోగ్రామింగ్, కోర్ ప్రోగ్రామింగ్ ప్రతి ఒక్కళ్ళకి తెలుసుకోవాలా. ప్రోగ్రామింగ్ నాకేంటి అని అనుకోకూడదు,
కాబట్టి ఈ మూడు ఉంటే మీరు ఎనీ ఫీల్డ్ లో యూ కెన్ గెట్ ది ఎక్స్పర్టీస్ అండ్ యూ కెన్ మూవ్ ఇన్ టు దట్ ఫీల్డ్. ఐటీ బై ఇట్సెల్ఫ్ ఇస్ నాట్ ది సొల్యూషన్. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ద ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ ఈస్ సంథింగ్ ఎల్స్. ప్రాబ్లమ్ ఈస్ యువర్ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ సర్క్యూట్ థియరీ. యూ విల్ అప్లై ఆల్ యువర్ సర్క్యూట్ థియరీ టు సాల్వ్ ఎ ప్రాబ్లమ్ ఫర్ ఎ టెలికామ్ కంపెనీ. అండ్ ఇఫ్ యూ జాయిన్ ఎనీ ఆఫ్ ద టెలికామ్ కంపెనీస్ యూ విల్ బి ద వన్ హూ ఇస్ రిక్వైర్డ్ మోర్ దాన్ ది కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ బై ద వే. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ద వాల్యూ వీ ఆల్వేస్ ఫాలో దిస్ ఎట్ బ్రాడ్రిడ్జ్. ఐ థింక్ దట్స్ వేర్ ఐ కమ్ ఫ్రమ్. వీఆర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎక్స్పర్ట్స్. టుడే ఇఫ్ యూ బ్రింగ్ ఎన్ ఐటీ ఇంజనీర్ హూ ఇస్ అ గ్రేట్ కంప్యూటర్ సైంటిస్ట్ వర్సెస్ సంబడీ హూ స్టడీడ్ ఫినాన్స్ బ్యాంకింగ్ కమ్ ఫ్రమ్ ఎ బీకామ్ బ్యాక్గ్రౌండ్ ఎంబీఏ బ్యాక్గ్రౌండ్ అండ్ చౌదరి గారు చెప్పినట్టుగా ఎంఏపీ స్కిల్స్ ఉంటే దే ఆర్ ట్రైనబుల్ బై ద వే అండ్ ఇఫ్ యూ లర్న్ దెమ్ ఇన్ కాలేజ్ టుడే యు ఆర్ వే మోర్ వాల్యుబుల్. After the completion of BTech, I want to do MBA. So both are different streams. So how can I go through on cyber security field? MBA lo kelalanukuntunnavu cyber security antunnavu enti rendittini ela ante MBA lo information technology sambandhi technical lo chesina inko graduation something edana maaru MBA lo kuda systems management undi there is adi telusu. How can I go through on cyber security? ఫస్ట్ ఆఫ్ ఆల్ సైబర్ సెక్యూరిటీకి కావాల్సిన కొన్ని ఎక్స్క్లూజివ్ స్కిల్స్ ఉన్నాయి, అవి ముందు నేర్చుకోవాలి. మెయిన్లీ యూనో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ కరెంట్లీ ఇన్ ఇండియా విత్ రెస్పెక్ట్ టు సైబర్ సెక్యూరిటీ ఈజ్ హ్యాకింగ్ ఆఫ్ వెబ్సైట్స్, మోస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ వెబ్సైట్స్. యాజ్ అ పార్ట్ ఆఫ్ డూయింగ్ యువర్ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ యూ షుడ్ ఆల్సో లెర్న్ అబౌట్ థింగ్స్ లైక్ SQL ఇంజెక్షన్, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్, ఎ ఫ్యూ థింగ్స్ దట్ నార్మల్లీ హ్యాకర్స్ యూజ్ టు హ్యాక్ వెబ్సైట్స్. So how do we stop hackers from making use of cross site scripting, SQL injection undi a concept ad nechukovali daniki various tools unnai for that vulnerability testing, penetration testing ani cheppi a couple of tools unnai. Aa tools nechukunte you can then explore those tools, use those tools and then just stop hackers from hacking the websites. But my personal suggestion but this is purely coming from my approach, okay, so please take it with if you think you really want to be a cyber security expert, watch the word expert. Expert doesn't do 100 things at a time. Expert always does one thing forever. So if you want to be that, just stay with that. If you want to be cyber security expert, select a master's course, select a research course and be a world class expert in that. Discussion batti looks like you have the passion for cyber security. So all the people who talked about actually, I can say, brainwashed you to go into cybersecurity. See, I'll tell you one reason. Since you have a passion for cybersecurity, especially in this context, lo, e digital disruption, lo nu, omni-channel payments, lo nu, the social mobility, all these things, internet banking and all, where the virtual reality is taking place, cybersecurity is of terrific value. Our field of work, especially in that field, Swagar Gar cheppinattu, there is some top 10 complaints, OWASP top 10. I chepin the beautiful points about SQL injection gaani, cross site scripting gaani. What is if you are able to, you know, identify who is actually breaking the system using your security, penetration, vulnerability and all. You go to cross site reference forgery. Even all technical terms anamata. Even you will become a master in that. Startup plan lo unnamo, so which makes electrical car manufacturing, sir. సో టెస్లా ఉంది కదా సార్ మనకి, లీడింగ్ కంపెనీ సార్ అది. ఇప్పుడు ఎలక్ట్రికల్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ లో నాకు తెలిసి అయితే ఇంకో కంపెనీ లేదు అనుకుంటున్నాను. టెస్లా ప్రమోటర్ ఎవరు? ఎలాన్ మస్క్, స్పేస్ఎక్స్ ఓనర్. సో మేము అంటే టెస్లా కార్స్ అంటే మనం ఇండియాలో కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ మన ఫ్యామిలీస్ అఫోర్డ్ చేయలేవు సార్ కార్స్ అవి. సో మేమేమనుకుంటున్నాం అంటే మనం ఇండియాలో స్టార్ట్అప్ స్టార్ట్ చేసి ఎలక్ట్రికల్ కార్స్ రెడీ చేద్దాం అనుకుంటున్నాం సార్. కానీ దానికి వచ్చేసరికి బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫికల్ట్ సార్, లిథియం అయాన్ మ్యానుఫ్యాక్చరింగ్ అది కష్టంగా ఉంది సార్. ప్లస్ మాకు ఎలక్ట్రికల్ పీపుల్ సార్ మేము మోటార్స్ ఎలా చేయాలో తెలుసు, నెక్స్ట్ అది ఎక్కడ వాడాలో తెలుసు, కానీ దానికి మెకానికల్ సపోర్ట్ అది వీ డోంట్ నో. మేము అక్కడ ఎక్స్పర్ట్స్ కాదు సార్. సో వాల్యుబుల్ సజెషన్స్. మీ మిత్రులు ఉన్నారు కదా మెకానికల్ విద్యార్థులు, వాళ్ళని కూడా కన్సల్ట్ చేయండి. మరి బయట వాళ్ళే అవసరం లేదు, మీలో కూడా you'll find a lot of experts within your college. Yes. Electrical cars tayariki oka electrical okati saripodu. Rightly as you said, you need mechanical engineers. Somebody who wants to work in IoT, there is a scope for them. Electronics,
the scope for all electronics is there inside. IoT electronics go hand in hand, so electronics also is required. Okay, mechanical braking and all that, you need mechanical people. Lithium ion battery, electrical motors and all that, you are there. So all of you form a consortium, get together, think of an idea and put it on paper, take help from your professors here. All right, ikkada meek investor kuda edurugana front row lo kochunu unnaru మీ ప్రెసిడెంట్ గారు రామ్బాబు గారు. సో మీకు వచ్చిన ఐడియాస్ అన్నీ వారి దృష్టికి తీసుకెళ్ళండి. ఏదైనా ఫీజిబుల్ ఐడియా అనుకుంటే డెఫినెట్లీ హీ విల్ ఇన్వెస్ట్ ఇన్ దాట్. మా పిల్లలు ఏదైనా ప్రాజెక్ట్స్ తీసుకొస్తే ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్స్ మేము ఫండింగ్ కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళు చేస్తానంటారు. ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ మేనేజ్మెంట్లో మేమే సీడ్ మనీ కింద ఇచ్చి వాడికి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం. ఇది సోలార్ మీదని ఆర్ట్ మీద అంటే మేము టెక్నికల్ గా చెప్పలేం కానీ ఓకే ప్రాజెక్ట్స్ మీద ఏది వచ్చినా సరే మేము విల్ ఫండ్ ఇట్ విల్ డు ద జాబ్ అండ్ వాంట్ టు ఆస్క్ ఎ డౌట్ ఇన్ VLSI స్ట్రీమ్ సర్. యాక్చువల్లీ ప్రెసెంట్ వి ఆర్ స్టడీయింగ్ VLSI 5 మైక్రోమీటర్ టెక్నాలజీ బట్ ప్రెసెంట్ రన్నింగ్ టెక్నాలజీ ఇస్ 7 నానోమీటర్ టెక్నాలజీ. Yes, what efforts we have to keep to work with the real time applications. మీరు ఒక పర్టిక్యులర్ ప్రాసెస్ టెక్నాలజీ లో నాలెడ్జ్ ఉంటే VLSI సైకిల్ స్టెప్స్ ఆఫ్ కంప్లీట్ స్టెప్స్ ప్రాసెస్ స్టెప్స్ తెలుసుంటే యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఫర్దర్ ప్రాసెసింగ్ టెక్నాలజీస్. సో కరెంట్లీ ఇన్ మార్కెట్ 7 నానోమీటర్ దే ఆర్ అబౌట్ టు కమ్ ప్రోడక్ట్స్ 7 నానోమీటర్ బట్ యూ నీడ్ నాట్ వరీ అబౌట్ దాట్. ఇన్ ది VLSI సైకిల్ యూ హ్యావ్ టు నో కంప్లీట్ బేసిక్స్ విత్ రెస్పెక్ట్ టు వాట్ ఎవర్ ప్రాసెస్ టెక్నాలజీ యూ నో దెన్ యూ కెన్ వర్క్ ఎనీవేర్. వాట్ కైండ్ ఆఫ్ కెరీర్ ఆపర్చునిటీస్ డస్ దిస్ ఇండస్ట్రీ ఆఫర్? పల్లెలో ఉన్న మీ సేవా కియోస్క్ లో పోతే 400 సర్వీసెస్ ఏమో ఉంటాయి గవర్నమెంట్ సర్వీసెస్. కానీ మొబైల్లో చాలా సర్వీసెస్ వరకు మనము అప్లోడింగ్ ప్రాబ్లం కాబట్టి మనము ఓన్లీ మొబైల్కి ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రం సీమితం చేశాం. బట్ మొబైల్లో లుకింగ్ ఎట్ దీస్ ఆపర్చునిటీస్ వన్స్ మొబైల్ ఈ మొబైల్ సర్వీసెస్ తెస్తూనే ఈవెన్ కొరియర్ కమ్యూనికేషన్స్ బికాస్ సర్టిఫికెట్స్ హ్యాస్ టు రీచ్ ది హోమ్ ఆఫ్ ది సిటిజన్. మొబైల్లో మీరు ఏమైనా ఒక్క బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తే అలాంగ్ విత్ మొబైల్ యూ విల్ హ్యావ్ బ్యాంకింగ్ లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ యువర్ సెటప్. సో దిస్ క్రియేట్స్ ఎ నెట్వర్క్ రిపుల్ ఎఫెక్ట్. సో హూఎవర్ ఈజ్ ఇన్ ది మొబైల్ బిజినెస్ వెన్ యూఆర్ స్టార్టింగ్ దిస్ యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు వెంచర్ ఇన్ టు దీస్ లైన్ బ్రాంచెస్. అంటే కొన్ని ఏరియాస్ ఆఫ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో దీస్ జాబ్స్ రిమైన్ స్టేబుల్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. దట్ ఈస్ వాట్ వీ అబ్జర్వ్డ్. ఫైబర్ గ్రిడ్లో కూడా వన్స్ ద ప్రాజెక్ట్ స్టార్టెడ్ వేర్ ఎవర్ ఇట్ హెస్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఎవర్ స్టేట్ దర్ ఇస్ ఎ హ్యూజ్ ఆపర్చునిటీ ఫర్ మొబైల్. ఏపీటా తరఫున వీఆర్ ఆల్సో హ్యావింగ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ ది టెక్నాలజీ ఎంటర్ప్రెనర్షిప్ ప్రోగ్రామ్ TEP where we have partnered with Indian School of Business, ISB Hyderabad. This technology entrepreneurship program helps you train and incubate to be a technology entrepreneur. And we have partnered with the best of the institutions, ISB. Last year only, we have also converted it from a 2-year format to a 1-year format so that it is useful to all of you. Me college nundi, at least 60 to 70 people are a part of this program already. Technology Entrepreneurship Program, and you should make full advantage of this program because it comes at a highly subsidized rate from one of the best business schools in our country. Right, sir. Thanks for that announcement, important announcement. Institutions ki presently our team already chala naaku bhagavantu ichina మహాభాగ్యంగా భావిస్తూ ఈ ఇన్సూరెన్స్ సర్వ్ చేస్తూ ఉంటాము. దేశంలో రోబోటిక్స్ కాంపిటీషన్స్ ఎక్కడ జరిగినా కూడా మా పిల్లలు ఫస్ట్ సెకండ్ ప్లేస్ ఐఐటీస్ కాదు ఎన్ఐటీస్ కాదు మీఐటీ కాదు ఎక్కడికి వెళ్ళినా. పశ్చిమ గోదావరి జిల్లాలోనే నెంబర్ వన్ ఇంజనీరింగ్ కళాశాలగా రాణిస్తున్న CRR ఇంజనీరింగ్ కళాశాలకు చాలా విశిష్టత ఉంది. మిగతా CRR గ్రూప్ విద్యా సంస్థల మాదిరిగానే ఈ కళాశాల కూడా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ ఉండడమే కాకుండా ప్రతి ఏటా కనీసం 400 నుంచి 500 మంది విద్యార్థులకు ప్లేస్మెంట్స్ దొరుకుతూ ఉన్నాయి ఇక్కడ ఈ కళాశాల నుంచి. అంటే CRR ఇంజనీరింగ్ కళాశాల ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవచ్చు.
అందుకనే సిఆర్ఆర్ కళాశాల ప్రత్యేకతలు ప్రొఫైల్ ఒకసారి చూద్దాం. గోదావరి జిల్లాలో విద్యారంగానికి సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థ అందిస్తున్న సేవల గురించి ఎంత వర్ణించినా తక్కువే. పశ్చిమ గోదావరి జిల్లాలో పూర్తి స్థాయి వసతులతో పాటు ఉన్నత విద్యను బోధించే కళాశాలను నెలకొల్పాలనే అనేక మంది కలల్ని నిజం చేశారు సిఆర్ రెడ్డి. విద్యావేత్తగా పేరు ప్రఖ్యాతులున్న కట్టమంచి రామలింగారెడ్డి 1945లో సర్ సిఆర్ రెడ్డి మున్సిపల్ కళాశాల పేరుతో కాలేజీని నెలకొల్పారు. అప్పట్నుంచి సర్ సిఆర్ రెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ జర్నీ అప్రతిహతంగా సాగుతూనే ఉంది. ఏలూరు అనగానే వెంటనే తమ పేరు గుర్తొచ్చేంత స్థాయిలో ఎదిగింది. ఈ ఇన్స్టిట్యూషన్స్ 1945 బిఫోర్ ఇండిపెండెన్స్ స్థాపించి ఈ చుట్టుపక్కల ఉన్న పూర్ అండ్ డౌన్ ట్రాడెన్ చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పని తలంచి అప్పుడు మున్సిపల్ చైర్మన్గా ఉన్న వెంకట్రావు గారి ఆధ్వర్యంలో చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో మోతుబరులు అందరూ కలిసి పెట్టుబడి పెట్టి ఈ ఇన్స్టిట్యూషన్ స్థాపించడం జరిగింది. మా మేనేజ్మెంట్ కమిటీ అంతా కూడా డెడికేటెడ్గా ఎవరికి అప్పచెప్పిన బాధ్యతలు వారు చాలా బాధ్యతతో చాలా డెడికేషన్తో పనిచేస్తూ ఉంటారు. ఇన్స్టిట్యూషన్స్ బాగోగుల కోసం, పిల్లల బాగోగుల కోసం వారందరికీ కూడా ఈ ఇన్స్టిట్యూషన్కి సర్వ్ చేస్తున్నందుకు గర్వపడుతూ ఉంటాం. నేను కూడా ఈ ఏరియా ఏలూరుకి సంబంధించిన వాడిని కాబట్టి ఈ ఇన్స్టిట్యూషన్లోనే చదువుకున్నాను. నా ఎడ్యుకేషన్ అంతా కూడా ఈ ఇన్స్టిట్యూషన్స్కి ప్రెసిడెంట్గా వచ్చేయడం అనేది చాలా నాకు భగవంతుడు ఇచ్చిన మహాభాగ్యంగా నేను భావిస్తూ ఈ ఇన్స్టిట్యూషన్కి సర్వ్ చేస్తూ ఉంటాను. దశాబ్దాల చరిత్ర ఉన్న సార్ సిఆర్ఆర్ కళాశాలలు, దాని అనుబంధ విద్యా సంస్థలు ఎంతో మంది ప్రముఖులను సమాజానికి అందించాయి. పబ్లిక్ స్కూల్స్, మోడల్ హై స్కూల్స్, జూనియర్ డిగ్రీ, పాలిటెక్నిక్ ఇంజనీరింగ్, పీజీ, లా, బిఎడ్, ఫార్మాస్యూటికల్ కాలేజీల ద్వారా సిఆర్ఆర్ గ్రూప్ వివిధ స్థాయిల్లో విద్యా రంగానికి సేవలు అందిస్తోంది. అందరికీ అత్యుత్తమ విద్యను కల్పించాలి, ఉన్నత ప్రమాణాలున్న సాంకేతిక విద్యను బోధించాలనేదే సంస్థ ఏకైక లక్ష్యం. అందుకే విద్యా సంస్థల మీద వచ్చే ప్రతి పైసాను తిరిగి వాటి అభివృద్ధికే ఖర్చు పెడుతూ ఏమాత్రం లాభాపేక్ష లేకుండా వ్యవహరిస్తోంది యాజమాన్యం. ఇక టీచింగ్ లో అస్సలు రాజీ పడకుండా పాటిస్తున్న అత్యున్నత విధానాలే గ్రూప్ ని అంత పాపులర్ చేశాయి. సొసైటీ ఆధ్వర్యంలో నడిచే అతి తక్కువ కాలేజీల్లో సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఒకటి. దీంతో వ్యక్తుల ప్రాధాన్యత, నిర్ణయాల్లో ఆధిపత్యం, ఇలాంటివి ఇక్కడ కనిపించవు. ఇక ఇంజనీరింగ్ కాలేజీ పేరు ప్రఖ్యాతులు నలుదిశలా వ్యాపించడానికి చైర్మన్లుగా పనిచేసిన వారు కూడా ఓ కారణం. ప్రస్తుత చైర్మన్ గా వ్యవహరిస్తున్న కుమారెడ్డి రాంబాబు సైతం అలాంటి సమర్థుల్లో ఒకరు. అందర్నీ కలుపుకుపోతూ అంకిత భావంతో పనిచేస్తూ కాలేజీని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు ఆయన. వైజాగ్ లో ఉంటున్నప్పటికీ కళాశాలను పర్యవేక్షించడానికి ఏలూరుకు సొంత ఖర్చులతో వెళ్లి రావటం ఆయనలోని పారదర్శకతకు నిదర్శనం అనంటారు సన్నిహితులు. 1989లో ఏలూరులోని వట్లూరులో అల్లూరు బాపరేడు ఆధ్వర్యంలో సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశారు. 34 ఎకరాల సువిశాల స్థలంలో కొలువుతీరి ఉన్న సిఆర్ఆర్ ఈసీ ఏఐసిటిఈ అనుమతితో ఆంధ్రప్రదేశ్ లో స్థాపించిన మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాలగా ఘనత సాధించింది. ఇక కోర్సుల విషయానికొస్తే బిఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్ని కాలేజ్ ఆఫర్ చేస్తోంది. మెకానికల్ స్టూడెంట్స్ కోసం వెల్జాన్ సహకారంతో హైడ్రాలిక్ అండ్ న్యూమాటిక్స్ లో హై ఎండ్ ఎక్విప్మెంట్ తో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. 8 కాలేజీలు, సుమారు 14,000 మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటున్నారు. దీని ఉద్దేశం ఏంటంటే తక్కువ ఫీజులతో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ కూడా సహాయం చేయాలనేది. అందుకే ఈరోజు కూడా రాష్ట్రంలో ఇటువంటి కాలేజీల్లో అతి తక్కువ ఫీజు ఉన్న కాలేజీ ఇది. సుమారు 1100 మంది ఆడపిల్లలకి, మగపిల్లలకి కూడా అకామిడేషను, తర్వాత మాకు కావాల్సిన దానికన్నా 25% ఎక్కువ ఫ్లోర్ స్పేసు కూడా ఉండడం జరిగింది. రాష్ట్రంలోనే అతిపెద్ద లైబ్రరీ, సుమారు 55,000 గ్రంథాలతో రాష్ట్రంలోనే అతిపెద్ద లైబ్రరీ స్థాపించబడింది. ఫ్యాకల్టీ సుమారు 40 మంది డాక్టరేట్స్ ఉన్నారు. మాకు కావాల్సిన సీనియర్ ఫ్యాకల్టీ ఉండడం కూడా మాకు ఒక అడ్వాంటేజ్. మా ఉద్దేశం ఏంటంటే కంపెనీలు మేము తీసుకొస్తాం కాదు, వాళ్ళ కంపెనీలు వాళ్ళకు వాళ్ళగా వచ్చి మా పిల్లల్ని రిక్రూట్ చేసుకోవాలనేది మా ఉద్దేశం. దానికి అనుగుణంగా మా పిల్లల్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. అలాగే దేశంలో రోబోటిక్స్ కాంపిటీషన్స్ ఎక్కడ జరిగినా కూడా
మా పిల్లలు ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఐఐటీస్ కాదు, ఎన్ఐటీస్ కాదు, విఐటీ కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ సెకండ్ ప్లేస్లు రావడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే పిల్లల పిల్లలకి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దానికి కావాల్సిన సదుపాయాలని కూడా మా మేనేజ్మెంట్ సమకూరుస్తుంది. సిఆర్ఆర్ ఈసీలో అకాడమీ ల్యాబ్స్ తో పాటు డసాల్ట్ ల్యాబ్, ఏడబ్ల్యూఎస్, సిఎన్సీ మెషిన్ టర్నింగ్ సెంటర్స్ లాంటి 12 హై ఎండ్ ల్యాబ్స్ ఉన్నాయి. అంతేకాదు ఎడ్యుకేషనల్ టూర్లను ఏర్పాటు చేసి స్టూడెంట్స్ కు ముందుగానే కంపెనీలు ఉద్యోగాల మీద అవగాహన పెంచుతోంది. ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐబిఎం, విప్రో, హెచ్సిఎల్, టెక్ మహీంద్ర అనేక కోర్ కంపెనీలు కాలేజీలో ప్రతి ఏటా ఆన్ క్యాంపస్ సెలక్షన్స్ ను నిర్వహిస్తున్నాయి. వీటిలో వివిధ విభాగాలకు చెందిన వందలాది మంది స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ ను సాధించారు, సాధిస్తున్నారు కూడా. కార్యక్రమం చక్కగా జరిగింది. ఏలూరు సిఆర్ఆర్ కళాశాలలో, సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో TV5 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం ముగిసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ రాంబాబు గారు, థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారు, అలాగే కళాశాల మేనేజ్మెంట్కి, స్టూడెంట్స్ అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో మళ్ళీ మరొక కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంతో నెక్స్ట్ వీక్ కలుద్దాం. కీప్ వాచింగ్ TV5.